కృష్ణా నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. పుట్టి మునగడంతో నలుగురు గల్లంతయ్యారు. నారాయణపేట జిల్లాలోని పంచదేవ్ పహాడ్ వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షం పడుతున్నప్పటికీ కృష్ణమ్మ ఉద్ృతంగా ప్రవహిస్తున్నప్పటికీ సర్చింగ్ మాత్రం ఆపలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి షమి అందిస్తారు. పుట్టి మునిగిన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన నాలుగు బృందాలు ఈ కృష్ణానదిలో వర్షం పడుతున్నప్పటికీ నాలుగు బృందాలకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఈ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకైతే ఇలాంటి సమాచారం లేదు. నలుగురు నిన్న మొత్తం కూడా 13 మంది ఆ పుట్టిలో ప్రయాణించడం జరిగింది. ఈ ప్రాంతంలోనే ఆ పుట్టి మునిగింది. అందులో 9 మందిని మాత్రం స్థానికులు రక్షించారు. కానీ ఒక నలుగురు మాత్రం సుమలత, పూజ, నరసక్క, పార్వతి ఈ నలుగురిని మాత్రం రక్షించలేకపోయారు. వీరు గల్లంతైనట్టు ప్రస్తుతం తెలిసింది. వారు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నారు ఏంటనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి అయితే నాలుగు బృందాలు ఏవైతే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు ఉన్నాయో అవి ఎన్ని సెర్చింగ్ చేస్తున్న పరిస్థితి, గాలింపు చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి వారి ఆచూకీకి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. కృష్ణానదికి సంబంధించి కృష్ణానదిలో ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ నలుగురు ఎక్కడున్నారు వారు ఆచూకీ తెలుసుకోవనే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. అలాగే అదే సమయంలో ఇక్కడ స్థానికుల సహాయం కూడా తీసుకుంటున్నారు. గజయితగళ్లతో పాటు స్థానిక పుట్టి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారి సహాయం కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ కృష్ణానదిలో నిన్న సాయంత్రం జరిగిన దుర్ఘటన ఏదైతుందో ఆ దుర్ఘటనకు సంబంధించిన నలుగురు మహిళలు అంటే ముగ్గురు మహిళలు ఉన్నారు. ఒక చిన్నారి 8 చిన్నారి ఎవరైతే ఉన్నారో వారు కూడా అందులో గల్లంతైన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నదిలోకి వెళ్ళి వచ్చిన సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎక్కడి దాకా వెళ్ళి వచ్చారు? సెర్చింగ్ ఎలా సాగుతుంది? నమస్తే సార్. మేము ఇక్కడ నుంచి కనీసము 15 కిలోమీటర్ల వరకు వెళ్ళి వచ్చాము. అంటే మధ్యలో టబ్బులు ఉన్నాయి. ఆ టబ్బులు కూడా 4 పక్కలు చూసి వచ్చాం. అంచి మన జూరాల ప్రాజెక్టు వెనక్కి బ్యాక్ సపోర్ట్ ఆగుతుందిగా, అంతవరకు అన్ని సెర్చ్ చేసి వచ్చాము. ఇంకొక పోటు అటు సైడు లెఫ్ట్ సైడ్ వెళ్ళింది, అది కూడా వస్తుంది. అంటే ఏమన్నా అంటే మీ అంచనా ప్రకారంగా నిన్న సాయంత్రం జరిగింది కాబట్టి ఘటన వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు అనుకున్నారు? వాళ్ళు మామూలుగా 24 అవర్స్ వరకు కిందనే ఉంటారు. ఇంకా అంటే చనిపోయి ఉంటే ఇప్పుడు 24 అవర్స్ కావస్తుంది కదా, ఇంకొక 2 గంటలలో పైకి రావచ్చు అని మా అనుమానం. సార్, వర్షం కూడా వస్తుంది, వర్షం ఉంది, అలాగే నది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. మీకు అడ్డంకులు ఏమైనా వస్తున్నాయా? ఇంకేమన్నా ఎక్స్ట్రా టీంని ఏమైనా తెప్పించుకుంటున్నారా? ఎక్స్ట్రా టీంలు ఇప్పటివరకు ఏమి మాకేమి తోచలేదు. ఇప్పుడు ఉద్రేకత ఉన్నా కానీ మా బోట్లు బాగానే పనిచేస్తున్నాయి. వర్షం వచ్చినా మాకేమీ ఇబ్బంది ఏం లేదు. మేము రిస్క్ చేస్తాము. ఒకవేళ బయటకు వచ్చినారంటే మేము రికవర్ చేస్తాము. ఇంకా కొనసాగుతుందా మీ సెర్చింగ్? కొనసాగుతుందండి. బోట్లలో ఆయిల్ వేసుకోవడానికి వచ్చేసి ఇది పరిస్థితి. మొత్తానికి అయితే 4 బృందాలు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం సెర్చింగ్ కొనసాగిస్తూ ఉన్నాయి. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనే విషయాన్ని కూడా అంచనా వేస్తూ, అలాగే వర్షం ఉన్నప్పటికీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ తమ సెర్చింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజిత్ సమీ, TV9 మహబూబ్నగర్ జిల్లా.